Hi friends, this is Salim. Welcome to Redup Channel App to Talks. Hope all of you preparing well. Let's begin the session. Friends, we have target TCS series start. This target TCS series lo TCS NQT and Ninja ki sambandhinchina aptitude previous requests mattum ee series lo explain chestanu. Manaki exam date vachesi August 30 ఇచ్చాడు అంటే ఇప్పటికి మనం దాదాపు 40 డేస్ టైం ఉంది. ఈ 40 డేస్ టైంలో మీరు యాప్టిట్యూడ్ కంప్లీట్గా నేర్చుకోవాలి. యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ చాలామంది చేస్తారంటే ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, బట్ టీచర్స్ మొత్తం ప్యాటర్న్ మొత్తం మార్చేశాడు, కొత్త టాపిక్స్ ఇంకా ఇంక్లూడ్ చేస్తున్నాడు. సో ఇంతకుముందు అయితే మనం పర్టికులర్ కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ మనం చెప్పొచ్చు, కానీ ఇప్పుడు దాదాపు అర్థమెటికల్ అన్ని టాపిక్స్లో నుంచి ఒక క్వశ్చన్ టచ్ చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. దానికోసం మన యూట్యూబ్ ఛానల్లో నేను యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ స్టార్ట్ చేసి ఆల్రెడీ కంప్లీట్ చేశాను. దాదాపు మ్యాక్సిమం 80% సిలబస్ కవర్ అయిపోయింది. ఫస్ట్ మీరు యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో ఉన్న వీడియోస్ చూడండి. నెక్స్ట్ ఈ టీసీస్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్లో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అవే క్వశ్చన్స్ కానీ వస్తే ఆ మోడల్స్ క్వశ్చన్స్ వచ్చినా సరే రావచ్చు, అక్కడ మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. కాబట్టి మరి యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ చూడండి, అలాగే ఈ మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ నెంబర్ ఆఫ్ 10 పైసా, 20 పైసా, 25 పైసా అండ్ 50 పైసా కాయిన్స్ కంటెయిన్ ఇన్ ఏ బ్యాగ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:6:1:4:1:3:1:2 అమౌంట్స్ టు 240 రూపీస్. ద టోటల్ వాల్యూ ఆఫ్ 25 పై కాయిన్స్ అండ్ 50 పైసా కాయిన్స్ ఈజ్ అని క్వశ్చన్ అడిగాడు. ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో 10 పైసా కాయిన్స్, 20 పైసా కాయిన్స్, 25 పైసా కాయిన్స్, 50 పైసా కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్స్ యొక్క రేషియో ఇచ్చాడు. అయితే బ్యాగ్లో టోటల్ అమౌంట్ వచ్చేసి 240 రూపీస్ ఉంది. అయితే ఆ 25 పైసా 50 పైసా కాయిన్స్ యొక్క వాల్యూ, టోటల్ వాల్యూ ఎంతో మనం ఫైండ్అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకు కాయిన్స్ రేషియో అనేది డైరెక్ట్గా ఇవ్వలేదు, ఫ్రాక్షన్లో ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ 1:6:1:4:1:3:1:2 అర్థమెటిక్ మొత్తంలో ఎక్కడైనా సరే ఫ్రాక్షన్ పోవాలి అంటే ఎల్సిఎం తీసుకోవాలి. 6కి 4కి 3కి 2కి ఎల్సిఎం వచ్చేసి 12తో మల్టిప్లై చేస్తే 1:6:12:1:4:12:1:3:12:1:2:12 6 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్. 4 ఎన్నిసార్లు, 3 టైమ్స్. 3 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఇస్ ది యాక్చువల్ డ్రెస్లో ఇలా ఇవ్వాలి, బట్ ప్రాబ్లం కొంచెం లెంగ్దీ చేయడానికి అది ఫ్రాక్షన్లో ఇచ్చాడు. అయితే ఇక్కడ బ్యాగ్లో ఏ కాయిన్స్ ఉన్నాయి, 10 పైసా కాయిన్స్, 20 పైసా కాయిన్, 25 పైసా కాయిన్, 50 పైసా కాయిన్. కాయిన్స్ రేషియో మనకు ఎంత వచ్చింది, 2:3:4:6. అయితే టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, 240 రూపీస్ ఇచ్చాడు. అంటే ఈ కాయిన్స్ను కూడా మనం ఏం చేయాలి, అమౌంట్లోకి కన్వర్ట్ చేయాలి. అమౌంట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారో చూడండి. నా దగ్గర 10 పైసా కాయిన్స్ 2 ఉన్నాయి, అంటే అమౌంట్ ఎంత అవుతుంది, 20 పైసా. 20 పైసా కాయిన్స్ 3 ఉన్నాయి, అమౌంట్ ఎంత వస్తుంది, 23:60. 25 పైసా కాయిన్స్ 4 ఉన్నాయి, అమౌంట్ ఎంత అవుతుంది, 100 పైసా. అలాగే 50 పైసా కాయిన్స్ 6 ఉన్నాయి, అమౌంట్ ఎంత అవుతుంది, 300 పైసా. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది, 480 పైసా. ప్రాబ్లం ఎంత ఇచ్చాడు, 240 రూపీస్ కదా. ఈ 240 రూపీస్ని పైసలా కన్వర్ట్ చేస్తే ఇంటూ 100, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 24 2 టైమ్స్ 2 ఎన్నిసార్లు పోతుంది,
50 టైమ్స్ అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 50 వచ్చింది. ఒక 25 పైసా 50 పైసా రూపీస్ ఎంత ఉంది 100. 300 అంటే ఎంత 4 రూపీస్ అంటే 4 పార్ట్స్. 1 పార్ట్ 50 అయితే 4 పార్ట్స్ ఎంత అవుతుంది 200 రూపీస్ అనేది అమౌంట్ ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు చేయాల్సిన ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకు కాయిన్స్ రేషియో ఇస్తాడు, టోటల్ అమౌంట్ ఇస్తాడు. అంటే అప్పుడు ఏం చేయాలి, ఈ కాయిన్స్ రేషియోని మనం అమౌంట్లోకి కన్వర్ట్ చేయాలి ఒక పాయింట్. లేకపోతే సెకండ్ క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తాడు, అమౌంట్ రేషియో ఇస్తాడు. అమౌంట్ రేషియో అంటే ఈ అమౌంట్ మనం ఏం చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్లోకి కన్వర్ట్ చేయాలి. కాయిన్స్ రేషియో ఇస్తే టోటల్ అమౌంట్ ఇస్తాడు, ఈ కాయిన్స్ని టోటల్ అమౌంట్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి కాయిన్స్ రేషియో ఇచ్చాడు, ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి అమౌంట్లో కన్వర్ట్ చేసాము. అలాగే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తే ఆ అమౌంట్ని మనం నెంబర్ ఆఫ్ కాయిన్స్లోకి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో 4 సర్కిల్స్ని ఇన్సర్ట్ చేశాడు. అయితే ఫైండ్ ద ఏరియా ఆఫ్ బ్లూ పోర్షన్ అన్నాడు. ఈ యొక్క ఈ పోర్షన్ బ్లూ పోర్షన్ ఉంది కదా, దీని యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ చూద్దాం, ఈ ఎంటైర్ ఈ మొత్తం తీసుకుంటే ఇదేమవుతుంది, ఇది స్క్వేర్ కదా, ఈ స్క్వేర్ యొక్క ఈచ్ సైడ్ ఎంత ఉంది 7 + 7 = 14 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఈ టోటల్ స్క్వేర్లో నుంచి దీన్ని ఏమంటారు, సెక్టార్ అంటారు. అలాంటి మన దగ్గర ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి, 4 సెక్టార్స్ ఉన్నాయి. మొత్తం ఎంత, 4 సెక్టార్స్ ఉన్నాయి. అంటే టోటల్ స్క్వేర్ ఏరియాలో నుంచి మీరు సెక్టార్ యొక్క ఏరియాని ఎలిమినేట్ చేస్తే, సప్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది, ఆ బ్లూ పోర్షన్ యొక్క ఏరియా అనేది వచ్చేస్తుంది. ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ సెక్టార్ ఏరియా ఫార్ములా ఏంటిది, థీటా బై 360 × π r². ఓకే, స్క్వేర్ యొక్క సైడ్ ఎంత ఉంది 7 + 7 అంత 14 కదా, ఏ స్క్వేర్ అంటే 14² మైనస్ ఇది స్క్వేర్ కాబట్టి ఈచ్ యాంగిల్ ఎంత ఉంది మనకి 90 కదా, 90 / 360 × π r² అంటే ఎంత, ఇదే కదా రేడియస్, రేడియస్ ఎంత 7 ఉంది, 7 × 7. ఇక్కడ చూడండి టోటల్ ఇది ఒక సెక్టార్ ఏరియా అనేది, టోటల్ ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి, 4 సెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 4 × 90 / 360, 94 / 360 కదా, ఈ 360 క్యాన్సిల్ అవుతుంది, 14² ఎంత 196 మైనస్ పై అంటే 22/7 × 7 × 7, ఈ 7కి ఈ 7 క్యాన్సిల్ అవుతుంది, 196 మైనస్ 22 × 7 ఎంత 154. 196లోంచి 154 పోతే ఎంత వస్తుంది, 6లోంచి 4 పోతే 2, 9లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 4 అవుతుంది. సో బ్లూ పోర్షన్ యొక్క ఏరియా వచ్చేసి 42 సెంటీమీటర్ స్క్వేర్, ఎందుకని ఏరియా కాబట్టి. అదే పెరిమీటర్ అయితే మీటర్ సెంటీమీటర్స్లో మనం మెజర్ చేయొచ్చు. సో ఇక బ్లూ పోర్షన్ మనకు కావాలనుకుంటే టోటల్ ఈ స్క్వేర్ ఉంది కదా, టోటల్ స్క్వేర్లో నుంచి ఈ సెక్టార్ యొక్క ఏరియా తీసేస్తే మనకి ఈ బ్లూ పోర్షన్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మీకు ఒక పాయింట్ చెప్తున్నాను, ఈ సర్కిల్ కాన్సెప్ట్ ఎలాగో వచ్చింది కాబట్టి ఈ పాయింట్స్ అనేవి మనకి చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ అవుతూ ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ పాయింట్ చూడండి, ద రేడియస్ ఈజ్ 7, రేడియస్ అనేది 7 అయితే పెరిమీటర్ ఎంత అవుతుంది, ఏరియా అనేది ఎంత అవుతుంది. పెరిమీటర్ ఫార్ములా ఏంటిది 2πr, ఏరియా ఫార్ములా ఏంటిది πr². ఇది స్టాండర్డ్ అనమాట, ఎప్పుడైనా సరే రేడియస్ అనేది మ్యాక్సిమం 7 కానీ 7 యొక్క మల్టిపుల్స్ ఉంటుందన్నమాట. 2πr ఫైండ్ అవుట్ చేయండి, 2 × 22/7 × r అంటే ఎంత 7, ఈ 7ని 7 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది 44 అవుతుంది. అలాగే ఏరియా అంటే ఏరియా ఫార్ములా ఏంటిది πr² కదా, 22/7 × r² అంటే 7 × 7, ఈ సెవెన్ క్యాన్సిల్ అయిపోతుంది ఎంత అవుతుంది 154. మీరు స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి,
రేడియస్ 7 ఉన్నప్పుడు పెరిమీటర్ 44, ఏరియా ఎంత అవుతుంది 154. కొంచెం ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి వన్ పార్ట్ ఆరే తీసుకుంటారు. అది ఏరియాలు ఎంత అవుతుంది, ఆర్ స్క్వేర్ కాబట్టి మనకు వచ్చిన వన్ పార్ట్ని దాన్ని మనం స్క్వేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రేడియస్ అనేది 14 ఉంటే పెరిమీటర్ ఎంత అవుతుంది కనుక్కోవాలి. మనకి రేడియస్ 7 ఉన్నప్పుడు పెరిమీటర్ ఎంత 44, 14 ఉన్నప్పుడు ఎంత అవుతుంది 7 టూ టైమ్స్ పోతుంది, 44 టూస్ ఎంత 88 ఇస్ ద ఆన్సర్. ఇక మీరు డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆ రేడియస్ 7 ఉన్నప్పుడు ఏరియా ఎంత అవుతుంది 154 అవుతుంది. రేడియస్ 14 ఉన్నప్పుడు ఏరియా ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 7 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం 2 పార్ట్స్తో మల్టిప్లై చేయకూడదు. రేడియస్ ఉన్నప్పుడు 2, ఇక్కడ ఏంది ఏరియా దగ్గర ఆర్ స్క్వేర్ కదా, ఇక్కడ కూడా ఏం చేయాలి 2 స్క్వేర్ ఎంత 154 2 స్క్వేర్ 4, 44 జా 16, 45 జా 20, 21, 41 జా 4, 6 అవుతుంది. ఓకే పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇక్కడ ఆర్ ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ పెరిమీటర్ ఆర్ కాబట్టి జస్ట్ వన్ పార్ట్ టూ పార్ట్స్తో మల్టిప్లై చేశాడు. ఏరియా అంటే ఏంది ఆర్ స్క్వేర్ కాబట్టి మనం ఇక్కడ కూడా 2 స్క్వేర్ తీసుకోవాలి. రేడియస్ 21 ఉన్నప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది ఏరియా ఏమవుతుంది. రేడియస్ 7 ఉంటే ఇది గుర్తుపెట్టుకొని 44, 21 ఉంటే ఎంత అవుతుంది 7 3 టైమ్స్ పోతుంది, 44 ఇంటూ 3, 3 4 జా 12, 3 4 జా 12 13, 132 ఈజ్ ద పెరిమీటర్. అది ఏరియా ఎంత అవుతుంది 7 రేడియస్ ఉన్నప్పుడు 154 అయింది, అలాగే 21 రేడియస్ ఉన్నప్పుడు ఏరియా ఎంత అవుతుంది 7 ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్. ఇది ఏరియా కాబట్టి 3 స్క్వేర్ అంటే 9 టైమ్స్ తీసుకోవాలి. 9 4 జా 36, 9 5 జా 45 ప్లస్ 3 ఎంత అవుతుంది 48, 9 1 జా 9 ప్లస్ 4 13, 1386 ఈజ్ అవర్ ఆన్సర్. ఇంక మీరు ఎటువంటి ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రేడియస్ అనేది 7/2 అయితే పెరిమీటర్ అనేది ఏమవుతుందో మనం ఫైండ్ చేయాలి. రేడియస్ 7 ఉన్నప్పుడు పెరిమీటర్ ఎంత 44, 7/2 అంటే ఎంత అందులో హాఫ్వేగా 22 అవుతుంది. విత్ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. మీరు బ్లైండ్గా ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, రేడియస్ 7 ఉన్నప్పుడు పెరిమీటర్ 44 అవుతుంది, ఏరియా వచ్చేసి 154 అవుతుంది. అదే రేడియస్ 28 ఉంటే పెరిమీటర్ ఎంత ఏరియా ఎంత 4 టైమ్స్ 44 ఇంటూ 4తో మల్టిప్లై చేయండి. అలాగే ఏరియా అంటే 154 ఇంటూ 4 స్క్వేర్ అంటే ఎంత 16తో మల్టిప్లై చేసుకోవాలి. డైరెక్ట్గా ఆన్సర్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. ఓకే ఈ కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం డైరెక్ట్గా ఈ వాల్యూస్తో మనం ప్రాబ్లం సాల్వ్ చేసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ రాజు లెంట్ అవుట్ ఏ సర్టెన్ సమ్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ద సేమ్ సమ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇఫ్ ద రేషియో బిట్వీన్ ద డిఫరెన్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ అండ్ దట్ ఆఫ్ 3 ఇయర్స్ ఈజ్ 10:31, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇక్కడ క్వశ్చన్ ఏమవుతున్నా అంటే కొంత మనీని సింపుల్ ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు, అదే మనీని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తీసుకున్నాడంట. అది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, ద డిఫరెన్స్ ఆఫ్ 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి, 3 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 10:31 ఇచ్చాడు. అయితే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రయాణం కనుక్కోవాలి. ఇక్కడ జనరల్గా ఫస్ట్ అందరూ ఫార్ములా యూజ్ చేసి చెప్తారు, ఫస్ట్ దాని ప్రకారం చెప్తాను. ఫార్ములా లేకుండా కాన్సెప్ట్ వైజ్గా ఎలా చేయాలి, ఇంకా ఈజీ ప్రొసెస్ ఎలా చేయాలి మొత్తం 3 వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అయితే ప్రిన్సిపల్ ఎంతో మనకి తెలియదు, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో అది కూడా తెలియదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే క్వశ్చన్ ఏమిచ్చాడు మనకి, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 ఇయర్స్ డిఫరెన్స్, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి 3 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 10/31. అయితే ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే పీ ఇంటూ ఆర్ స్క్వేర్ బై 100 స్క్వేర్. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 3 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత అంటే పీ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ ఆర్ బై 100 క్యూబ్. 2 ఇయర్స్ కాబట్టి 100 స్క్వేర్ అయింది, 3 ఇయర్స్ కాబట్టి 100 క్యూబ్ అయింది,
सेम ఐఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ 2 ఇయర్స్ కాబట్టి PR స్క్వేర్ బై 100 స్క్వేర్ హోల్ డివైడెడ్ బై P R స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ R హోల్ డివైడెడ్ బై 100 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 10 బై 31 ఈ బికి ఈ బి క్యాన్సిల్ అవుతుంది ఈ R స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 100 స్క్వేర్ ఇక్కడ 100 క్యూబ్ అంటే ఒక 100 ఉంటుంది రివర్స్ చేస్తే ఏమొస్తుంది మనకి 100 బై 300 ప్లస్ R ఇస్ ఈక్వల్ టు 10 బై 31 ఈ 10 100లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది క్రాస్గా మల్టిప్లై చేయండి 300 ప్లస్ R ఇస్ ఈక్వల్ టు 3 10 దెన్ R ఇస్ ఈక్వల్ టు 310 మైనస్ 300 ఇస్ ఈక్వల్ టు 10 సో ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% పర్ యానం ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఇది జనరల్గా మీరు ఫార్ములా ప్రకారం చేయాలనుకుంటే ఇలా చేస్తారు ఫార్ములా ఏమీ లేకుండా మీరు డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా చేయాలి అనుకుంటే ఎలా చేయొచ్చో ఒకసారి చెప్తాను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకుందాం మనం 10% అంటే ఎంత ఫ్రాక్షను 1/10 రూపీస్ అంటే ఫర్ ఎవ్రీ 10 రూపీస్కి 1 రూపీ ఈజ్ ద ఇంట్రెస్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు ఏమనుకుంటారు డినామినేటర్లు ఏదైతే ఉందో తీసుకోండి 10 త్రీ ఇయర్స్ కాబట్టి 10 క్యూబ్ అంటే 2 ఇయర్స్ కంటే 10 స్క్వేర్ 10 క్యూబ్ అంటే ఎంత 1000 అంటే ప్రిన్సిపల్ మనకు తెలియదు కాబట్టి 1000 అనుకున్నారు ఎన్ని ఇయర్స్ ఇక్కడ 2 ఇయర్స్ ఉన్నాయి 3 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఇయర్స్ కనుక్కోండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనుకున్నాం 10% కదా 10% 1000లో 10% ఎంత 100 ఈ 1000లో 10% ఎంత 100 ఇది కూడా 100 సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ డిఫరెన్స్ ఒకసారి చూడండి మనం ఓన్లీ ప్రిన్సిపల్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఫైనల్ చేసే దాన్ని ఏమంటారు సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఫైనల్ చేయాలి అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఓన్లీ ప్రిన్సిపల్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఫైనల్ చేస్తారు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవరి ఎలా ఉంటుంది సేమ్గా ఉంటుంది ఎందుకని ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎవరి ఇయర్ ఏమవుతుంది మారుతుంది ఓకే ఇక్కడ 100 100 100 ఇక్కడ ఎవరి ఇయర్ ఎలా ఉంది సేమ్గా ఉంది మీరు ప్రిన్సిపల్ మీద మాత్రమే ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి దీన్ని ఏమంటారు సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ చూడండి ఫస్ట్ ఇయర్ తీసుకోండి ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేశారు ఇంకేం చేయాలి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ దీనికి ముందు ఇంట్రెస్ట్ ఏమున్నాయా ఇంట్రెస్ట్ ఏమీ లేదు అంటే ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్స్ ఎలా ఉంటుంది సేమ్గా ఉంటుంది నెక్స్ట్ సెకండ్ ఇయర్ రండి ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలి ఇంకేం చేయాలి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కదా దీని ముందు ఇంట్రెస్ట్ ఎంత ఉంది 100 100లో 10% ఎంత 10 ఇది సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ మోడల్లో చేస్తే క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే చేయొచ్చు నెక్స్ట్ థర్డ్ ఇయర్ రండి ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ చేశారు కదా ఇంకేం చేయాలి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ దీని ముందు ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఈ 100 ఉంది ఈ 100 ఉంది ఈ 10 ఉంది ఈ 100లో 10% ఎంత 10 ఈ 100లో 10% ఎంత 10 ఈ 10లో 10% ఎంత 1 ఇది ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు ఫస్ట్ ఇక్కడ రేషియో ఏంటిది 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ డిఫరెన్స్ ఎంత ఉండాలంట 10:31 టోటల్ రేషియో ఇక్కడ చూడండి 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ డిఫరెన్స్ ఎంత ఈ 10గా ఓకే నెక్స్ట్ 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్స్కి డిఫరెన్స్ ఎంత ఇదేగా ఎక్స్ట్రా వచ్చింది 10 10 10 1 అంటే ఎంత 31 అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఆప్షన్ క్వశ్చన్ ఇచ్చిన ఆన్సరు సాటిస్ఫై అయింది కాబట్టి ఈ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి సో అవర్ ఆన్సర్ ఈజ్ 10% ఈజ్ కరెక్ట్ ఇదే మీరు ఇంకో వేలో చేయాలనుకుంటే రేషియోస్ గుర్తుపెట్టుకోండి రేషియోస్కి చూడండి 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి రేషియో ఇక్కడ 100 ఎన్నిసార్లు వచ్చింది 3 టైమ్స్ 10 ఎన్నిసార్లు వచ్చింది 3 టైమ్స్ 1 ఎన్నిసార్లు వచ్చింది 1 టైం అంటే 3 ఇయర్స్ రేషియో వస్తుంది 3:3:1 2 ఇయర్స్కి రేషియో ఎంత వస్తుంది చూడండి జస్ట్ 2 ఇయర్స్కి తీసుకున్నాం అనుకో 2:1 2 ఇయర్స్కి రేషియో ఎంత 2:1 అవుతుంది ఈ రేషియో మీరు గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు 2 ఇయర్స్కి కాంపౌండ్ రేషియో ఎంత 2:1 3 ఇయర్స్ కాంపౌండ్ రేషియో ఎంత
3:3:1 ఇప్పుడు మీరు డైరెక్ట్గా చూడండి మనం 2 ఇయర్స్ అనుకుందాం రేషియో ఎంత 2:1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనుకున్నాం మనం 10% అనుకోండి 3 ఇయర్స్ కాబట్టి 1/10 డినామినేటర్ ఏముంది 10 3 ఇయర్స్ అంటే 10 కి తీసుకోండి టోటల్గా 1000 రూపీస్ ఈ 1000లో 10% ఎంత 100 నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ కట్టండి 100లో 10% ఎంత 10 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 200 110 10 ఇదేంటిది ఇది కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇది టోటల్ కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ డిఫరెన్స్ ఎంత ఈ 10గా ఉంది 2 ఇయర్స్కి 10 వచ్చేసింది నెక్స్ట్ 3 ఇయర్స్కి రేషియో ఎంత 3:3:1 ఇది ఈక్వల్గా ఉన్న పార్ట్ ఇది డిఫరెన్స్ పార్ట్ అనమాట టోటల్ ప్రిన్సిపల్ ఎంత 1000 10% ఎంత 100 100లో 10% ఎంత 10 ఈ 10లో 10% ఎంత 1 డిఫరెన్స్ కాబట్టి ఇది ఈ పార్టే తీసుకోండి 3 10 30 1 1 1 3+1 30+1 ఎంత 31 సో రేషియో 10:31 ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్టే మనం తీసుకున్న 10% అనేది కరెక్టే ఓకే మీరు ఎలా అయినా చేయొచ్చు బట్ మ్యాక్సిమం ఈ ప్రొసెస్ ఫాలో అవ్వండి ఎందుకంటే మీరు ఇలా చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే కనుక్కోవచ్చు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే కనుక్కోవచ్చు సెకండ్ ఇయర్ కాంపౌండ్స్కి థర్డ్ ఇయర్ కాంపౌండ్స్కి డిఫరెన్స్ ఎంత కనుక్కోమంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం ఈజీగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 990 రూపీస్ ఇన్ 3 ఇయర్స్ అండ్ టు 1125 రూపీస్ ఇన్ 4 1/2 ఇయర్స్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం యాక్చువల్గా అమౌంట్ అంటే ఇందులో ఏముంటుంది ప్రిన్సిపల్ ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ రెండింటిని కలిపి ఏమంటారు అమౌంట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కొంత మనీ తీసుకున్నాను 1 ఇయర్ తర్వాత నేను ఏం పే చేస్తాను అమౌంట్ పే చేస్తాను అంటే ఇది ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేసి మనం పే చేస్తాము అయితే 4.5 ఇయర్స్కి అమౌంట్ ఎంత పే చేశాను 1125 రూపీస్ పే చేశాను అలాగే 3 ఇయర్స్కి అమౌంట్ ఎంత పే చేశాను నేను 990 రూపీస్ పే చేశాను ఈ 1125 ఏమున్నాయి ప్రిన్సిపల్ ఉంది 4.5 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది అలాగే 990లు ఏమున్నాయి మనకి ప్రిన్సిపల్ ఉంది 3 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంది ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ దేని మీద కడతారు ప్రిన్సిపల్ మీద కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయండి ఈ 4 1/2 నుంచి 3 ఇస్తే ఎంత వస్తుంది మనకి 1 1/2 ఇయర్స్ ఈ 1 1/2 ఇయర్స్కి నీకు ఎక్స్ట్రాగా ఎంత ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది 5 నుంచి 0 పోతే 5 12 నుంచి 9 పోతే 3 10 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 1 1 1/2 ఇయర్స్ అంటే 3/2 ఇయర్స్కి 135 రూపీస్ వచ్చినాయి 1 ఇయర్కి ఎంత అవుతుంది 135/2/3 3 4 12 3 5 15 1 ఇయర్కి ఎంత అవుతుంది మనకి 45 2 90 రూపీస్ 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 90 రూపీస్ చూడండి మనకి ప్రిన్సిపల్ కావాలి ప్రిన్సిపల్ ఎలా వస్తుంది మీరు ఈ కండిషన్ తీసుకోండి ఈ కండిషన్ తీసుకుని తీసుకున్న సరే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ 3 ఇయర్స్కి అమౌంట్ ఎంత 990 అయింది అంటే ఈ అమౌంట్లో నుంచి 3 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ప్రిన్సిపల్ వచ్చేస్తుంది కదా సో 1 ఇయర్కి 90 అయితే 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 270 రూపీస్ ఈ 990లో నుంచి 270 సబ్ట్రాక్ట్ చేస్తే 0 9 7 2 9 2 720 ఈజ్ ద ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 1 ఇయర్కి 90/ ప్రిన్సిపల్ ఎంత 720 × 100 ఈ 0 0 క్యాన్సిల్ 9 ఎన్ని సార్లు పోతుంది 8 × 4 2 = 425 25/2 అంటే ఎంత వస్తుంది మనకి 12.5% పర్ యానం ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడాలి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే అలాగే టీసీఎస్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా మన వీడియో షేర్ చేయండి తద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది మన ఛానల్ కూడా గ్రో అవుతుంది ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది